ఈరోజు మన సింహపురి పులకించిన రోజు ఎందుకంటే ఒక దేశ సౌందర్య రాశి ఈ నెల్లూరుకి విచ్చేయడం ఆమెను విఎన్ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తరపున నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకి చెందిన అమ్మాయి భారతదేశ సౌందర్య రాశి కావడం అనేది మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో గర్వకారణం ఈ నేపథ్యంలో ఆమె తొలిసారిగా నెల్లూరు రావడం ఆమెని ఇంటర్వ్యూ చేసే అవకాశం విఎన్ఎన్ ఛానల్కు దక్కడం అనేది శుభ పరిణామంగా భావిస్తూ ఆమెతో మనం కొన్ని విషయాలు పాల్పంచుకుంటాం. మీరు మిస్ ఇండియా అవుతారనేది ముందుగానే ఊహించారా, లేక మీరు దీనికోసంగా ఎంతకాలం నుంచి కృషి చేశారు అనేది మా ప్రేక్షకులకి తెలియజేస్తే కోరుతున్నాం. ముందుగా ఇమాజిన్ చేసుకోవటము అలా కాదు, మిస్ ఇండియా అవ్వటానికి ఫస్ట్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా చాలా కష్టపడ్డాను, హార్డ్ వర్క్ చేశాను, చాలా గ్రూమ్ అయ్యాను. విన్నింగ్ అనేది మన చేతిలో ఉండదు, మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టి మార్క్స్ని బట్టి ఉంటుంది. విన్నింగ్ని ముందుగానే మనం డిసైడ్ చేసేసుకోవటము అలా కాకుండా క్రౌన్ అనేది ఒక్కరికే వస్తుంది. సో మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను నేను, ఇన్ కేస్ రాకపోయినా కూడా ఎస్ మనం చాలా హార్డ్ వర్క్ చేశాము బట్ ఏదో మనం ఏదో మిస్ అయ్యాము అని తెలుసుకొని నెక్స్ట్ ఫర్దర్ దానికి ప్రొసీడ్ అయ్యుండేదాన్ని. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి కూడా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఎప్పుడు కూడా మనము రెండింటిని యాక్సెప్ట్ చేసేలాగుండాలి. యూత్ అందరికి కూడా నేను ఇస్తున్న మెయిన్ పాయింట్ అదే, ఫెయిల్యూర్ అయినా కూడా యాక్సెప్ట్ చేయండి, సక్సెస్కే అడిక్ట్ అయిపోకండి. ఫెయిల్యూర్ అనేది కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్, దానివల్ల కూడా మనం చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటారు కూడా. ఇక అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతానికి, మీ యువతకు సంబంధించి మీరు ఏదైనా ఒక మెసేజ్ అనేది ఇస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు యూత్కి ప్రెషర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, ఏదో అవ్వాలి అనుకుంటారు, ఏం అవ్వాలనేది తెలీదు. ఫస్ట్ మీరు ఏ స్ట్రీమ్ అయితే ఎంచుకున్నారో ఆ స్ట్రీమ్లో గోల్ సెట్ చేసుకోండి, దానికోసం హార్డ్ వర్క్ చేయండి. మీరు ఎంచుకున్న స్ట్రీమ్ని నమ్మండి, ప్రాసెస్ని నమ్మండి, సక్సెస్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఫస్ట్లీ గోల్ని సెట్ చేసుకోండి, మీరు ఏదైతే స్ట్రీమ్ ఎంచుకున్నారో అండ్ ప్రాసెస్ని బిలీవ్ చేయండి. మీరు మిస్ ఇండియా అవ్వాలనేది చిన్ననాటి నుంచి ఏదైనా మీ ఆలోచనగా ఉందా, లేక మీరు ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో నేనేంటో ఒక నిరూపించుకోవాలన్న ఒక పట్టుదలతో అయ్యారా అన్నది కొంచెం. చిన్నప్పటి నుంచి కూడా ప్యాషన్ ఉండేది. నేను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు నన్ను క్రౌన్ కొనియమని, అప్పటి నుంచి వారు టీచ్ చేశారు క్రౌన్ అనేది కొంటే వచ్చేది కాదు, సాధించాలి, కష్టపడాలి అని. అప్పటి నుంచి కూడా కష్టపడుతూ వచ్చాను, గ్రూమ్ అవుతూ వచ్చాను, ఆల్ ఇంకా ఇప్పటి ఈ స్టేజ్ వరకు వచ్చాను, మిస్ ఇండియా స్టేజ్ వరకు రావటమే గ్రేట్. ఇంకా విన్నర్గా నిలిచాను, క్రౌన్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఫ్యాషన్ పట్ల మక్కువ చూపిస్తున్నారు కానీ అయితే దాన్ని ఒక పోటీగా కూడా పోటీతత్వంగా మార్చుకొని ఎంత స్థాయికైనా ఎదగగలము అన్న స్ఫూర్తిగా ఉండడానికి మీ తల్లిదండ్రుల నుంచి లభించిన ప్రోత్సాహం ఎలాంటిది, అలాగే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మోడలింగ్ అండ్ ఫ్యాషన్ పేజెంట్రీ పైన ఇప్పుడు కూడా బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. మా పేరెంట్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడాను హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. ఇందులో ఉన్న మిత్స్ అన్నిటినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది కూడా వన్ ఆఫ్ మై ఎయిమ్. ఫ్యాషన్ రంగంలో కూడా మోడలింగ్ రంగంలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ రంగంలో నుంచి కూడా మనము పై స్థాయికి వెళ్ళచ్చు,
ఇక్కడ నుంచి కూడా మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఈ మోడలింగ్ రంగం నుంచి కూడా మనం కమ్యూనిటీ సర్వీస్ చేయొచ్చు. అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి ఈ రంగం నుంచి కూడా. ఒక డాక్టర్ అయితేనే మనము హెల్ప్ చేస్తాము, మేము కాపాడుతాము. ఎస్, అఫ్ కోర్స్ డాక్టర్ కాపాడుతున్నారు, బట్ ఇక్కడ నుంచి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, చాలా సర్వీసెస్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ చెప్తే వింటారు, ఒక పవర్ ఉన్నవారు మాట్లాడితే వింటారు, ఒక మంచి స్పీచ్ ఇచ్చేవారు చెప్తే వింటారు అనేది ఇక్కడ. బాల్ చాలా కష్టపడింది, కష్టపడి ఈరోజు జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీలలో మిస్ ఇండియాగా విన్ అయినందుకు తనకి నా వైపు నుంచి కూడా ఆశీర్వాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. తను ఇంకా భవిష్యత్తులో చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమానికి కానీ, మిస్ యూనివర్స్ అయినా కానీ, లేకపోతే తను ఎంచుకున్నటువంటి ఏ కెరీర్కైనా కూడా కానీ, నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. సిండే అయ్యారు, నెక్స్ట్ మీ గోల్ మిస్ యూనివర్సల్ లేదా ఇంకా అంతకన్నా పై స్థాయి అనేది ఆలోచిస్తున్నారా, లేక ఏమి ఆలోచిస్తున్నారా అనేది కూడా ఒకసారి చెప్పండి. ఈ క్రౌన్ తోటి నాకు మిస్ యూనివర్స్కి గేట్స్ ఓపెన్ అవుతాయి. మనం అందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికోసం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాను, చేయాలి కూడా. ఆ క్రౌన్ కూడా తీసుకురావటానికి 100% ఇస్తాను. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ క్రౌన్తో కమ్యూనిటీ సర్వీస్ చేయాలి అనేది నా గోల్. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, స్టాప్ డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, ఇప్పుడు యూత్ చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, అక్కడ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇలాగా ఉమెన్కి చదివించడానికి కానివ్వండి, అంటే గర్ల్ చైల్డ్ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఒక గర్ల్ చైల్డ్ ఎడ్యుకేటెడ్ అయితే హోల్ హౌస్ అంతా కూడాను ఎడ్యుకేటెడ్గా అవుతుంది, ఎందుకంటే షీ టీచెస్ ఎవ్రీథింగ్ టు ద హోల్ ఫ్యామిలీ. అలాగా ఏ సర్వీస్ చేయడానికి కూడాను ఐఎమ్ రెడీ. అండ్ నా కోసం కూడా యూస్ చేసుకోవాలి కదా ఈ క్రౌన్ని. మంచి బ్యానర్లో మూవీస్ అయినా కానీ, అడ్వర్టైజ్మెంట్స్ అయినా కానీ చేయడానికి కూడా రెడీ నేను. మంచి బ్యానర్లో మూవీస్ వస్తే కూడా చేస్తాను. అండ్ ఆల్సో కోటి మొక్కలు ఛాలెంజ్ అనేది నిన్ననే నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మొదటి మొక్క నాటడం జరిగింది. నిన్న అక్కడ కూడా స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరూ వారు కూడా మొక్కలు నాటుతాను అని చెప్పి ప్రామిస్ చేశారు. వాళ్ళందరూ కూడా మరి ఇంకొంతమంది చేత నుంచి కూడా నాటిస్తారని కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. నా ప్యాషన్ వైపు వెళ్ళటానికి సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, మా ఫాదర్ గోపీకృష్ణ గారికి, మదర్ లక్ష్మీ గారికి, అండ్ మా బ్రదర్ 8th స్టాండర్డ్ చదువుతున్న చిన్నపిల్లడు, ఈవెన్ హీ ఈజ్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. అండ్ నేను కమ్యూనిటీ సర్వీస్ చేయటానికి మల్లికా గారు ఇంకా చాలా సపోర్ట్ చేశారు. మల్లికా గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ముందుకు రావాలి, ఎంకరేజ్ చేయాలి, పబ్లిక్లోకి రీచ్ అవ్వటానికి తన వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. అండ్ నేను ఈ స్టేజ్ వరకు రావటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హోల్ హార్టెడ్ గ్రాటిట్యూడ్ అండ్ మై లవ్. హలో భావన, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిస్ ఇండియా అయినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకందరికీ అసే డిజైనర్గా నేను నీకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా నాకు చెప్పుకోవడానికి కూడా నాకు ఐ ఫీలింగ్ వెరీ గ్రేట్ అబౌట్ దాట్. సో ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ టు విన్ మిస్ యూనివర్స్ క్రౌన్ కూడా తీసుకొని రావాలి అని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా తీసుకొని వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, లవ్ యూ. మన భావన ఈరోజు నెల్లూరుకి ఒక అతిథిగా విచ్చేయటం నెల్లూరుకు ఒక గౌరవం. ఆమె మిస్ ఇండియాగా సెలెక్ట్ అవటం మాకు సంతోషకరం. మా జిల్లాకి కానీ లేకపోతే మా స్టేట్కి కానీ గౌరవం. ఇన్ ఫ్యూచర్ ఆమె ఇంకా మిస్ యూనివర్స్గా ఎదగాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి కానీ అందరికీ నా ఆకాంక్షలు తెలియజేస్తున్నాను.